పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వర్కర్లకు బాధ్యతలు పెంచుతామని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోర్బిన్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన నెల్లూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రతిరోజు చెత్త తీయడం, ప్రతి రెండు రోజులకు ఒకసారి కాలువలు తీయడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దీంట్లో ఎలాంటి వివాదాలు లేకుండా చెత్త తొలగింపు, కాలువలో చెత్త తొలగింపు కార్యక్రమాలకు కొన్ని ఇళ్లకు గార్డులు ఇచ్చి వారి చేత బాధ్యతగా సంతకాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. साई साई इट्रा साई साई इट्रा इट्रा తొమ్మిదో డివిజన్ గడప గడపకి హలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు నైన్త్ డివిజన్ ప్రతిరూపం జరుగుతోంది. తొందరలోనే నెల్లూరు నగరానికి సంబంధించి శానిటేషన్ మీద 10 రోజులు 15 రోజుల లోపలే ప్రతి ఇంటికి కూడా ఒక కార్డ్ లాంటిది ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. దానివల్ల ప్రతి ఇంటికి వచ్చి వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారా లేదా చెత్త కలెక్షన్ చేస్తున్నారా, కనీసం 2-3 రోజులకి ఒకసారైనా కాలువ తీస్తున్నారా లేదా అనేది ప్రతి కుటుంబం దగ్గర వాళ్ళు ఒక సిగ్నేచర్ రూపంలోనో ఏదో ఒక రూపంలోనో వాళ్ళ దగ్గర నుంచి ఆథరైజేషన్ తీసుకునే విధంగా, దీనిలో ప్రజల్ని కూడా భాగస్వాములు చేసుకునే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రతి కుటుంబానికి కాలు ఇబ్బంది అయితే దాన్ని ఎలా ఒక పైలట్ లాగా ఒక వార్డు ఫస్ట్ చేసి, లేదా ఒక వీధి ఉంటే ఆ వీధిలో ప్రతి 5 హౌసెస్ కన్నా ఒకరి దగ్గర అట్లాంటి ఏదో ఒక మోడ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేయమన్నాం. సో ఒక వార్డుని ఫస్ట్ పైలట్గా తీసుకొని ఒక 10 రోజులు దాన్ని ఎక్సర్సైజ్ చేసి దాంట్లో ఇంకా మనం ఎట్లా రిఫైన్ చేయాలో చూసుకొని, అంటే మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మా చెత్త తీయలేదు అన్నప్పుడు అధికారులు మేము తీసామను చెప్పేది కూడా లేకుండా, అంటే ఇద్దరిని భాగస్వాములు కోఆర్డినేషన్ తీసుకురావాలి. ఎందుకంటే చెత్త తీసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఆథరైజేషన్ ఉంటే అక్కడ తీసినట్టు, 30 రోజుల లోపల ఎన్ని రోజులు చెత్త తీయలేదు, ఎన్నిసార్లు కాలువ ఆ వీధిలో తీయలేదు అనేది కూడా అకౌంటబిలిటీ రావాలి అని ఈ ఒక ఆలోచనని తీసుకొస్తున్నాం. సో ప్రజలను కూడా దీంట్లో ప్రజలకు కూడా తెలియజేసే విధంగా, అంటే మనము చెత్త తీస్తున్నాము, కాలువ తీస్తున్నాము, తీయట్లేదు, అక్కడున్న స్థానిక వాళ్ళు అధికారం అంటే వార్డు శానిటరీ దగ్గర నుంచి మేస్త్రి దగ్గర నుంచి సూపర్వైజర్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో అట్లాంటి మెకానిజంను ఒకటి తీసుకురావాలని ఆలోచన చేసాం, అధికారులకు కూడా డిజైన్ చేయమని చెప్పాం. సో తొందరలోనే ఈ నెల లోపల ఒక వార్డుని ఫస్ట్ పైలట్గా తీసుకొని తర్వాత 28 వార్డ్స్ నెల్లూరు నగరంలో 28 డివిజన్స్ కూడా అదే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం